చదవడం నాకు ఇష్టం అనే కార్యక్రమాన్ని విజయవాడలోని నారాయణపురం ఆలయంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యాశాఖ కమిషనర్ చెనవీరభద్రుడు, గ్రంథాలయ శాఖ డైరెక్టర్ దేవానంద్ రెడ్డి, కృష్ణా జిల్లా డీఈఓ రాజలక్ష్మి మరియు వెట్రి సెల్వం పాల్గొన్నారు. ముందుగా అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ పుస్తక పఠనం వల్ల జ్ఞానం, మాస్ రీడింగ్ అలవాటు చేసుకోవాలని, జిల్లాల్లో ఉన్న గ్రంథాలయాల్లో ఉన్న పుస్తకాలను ప్రతి ఆదివారం స్టోరీ టైంగా కేటాయించి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని అధికారులు సూచించారు. 3000 గ్రంథాలయాల్లో ఈ కార్యక్రమం ఉపయోగించుకోవాలని అధికారులు విద్యార్థులకు సూచించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. సో మీ అందరికీ చాలా ధన్యవాదాలు. ఈ వీలో వీడి వచ్చారు, బట్ ఐ ప్రామిస్ యూ దిస్ విల్ బి ఫన్. ఖచ్చితంగా మీకు ఫన్గా ఉంటుంది. మీకోసం స్టోరీ పుస్తకాలు అంతా ఉన్నాయి. మీరు హ్యాపీగా చదవండి. సో చదవడం మాకు ఇష్టంగా అయిపోవాలి. చదవడం కష్టంగా ఉండకోవట్ల పిల్లలకి ఫౌండేషన్ లిటరసీ లేవంట. అంటే వాళ్ళకి మామూలుగా ఏ సెంటెన్స్ ఇస్తే, ఆ వయసుకు తగ్గిన సెంటెన్స్ ఇస్తే కూడా వాళ్ళు చదవలేకపోతున్నారు. చదివితే కూడా వాళ్ళకి అర్థం అవ్వడలేదు. సో అంత సీ మన ఇండియాలో చెప్పేసి చాలా రీసెర్చ్ చెప్తున్నాయి. సో అట్లాంటి రీడింగ్ క్రైసిస్ ఉన్నప్పుడు మీరు చదవండి, మ్యాథ్స్ బుక్ చదవండి, సైన్స్ బుక్ చదవండి, అట్లా చెప్తే వాళ్ళకి చదవడం వచ్చాను తెలియదు. సో ఫస్ట్ మనం స్టోరీ బుక్స్ నుంచి స్టార్ట్ చేస్తాము. స్టోరీ బుక్స్లో ఇంగ్లీష్, తెలుగు ఏ లాంగ్వేజ్ కావాలో ఆ లాంగ్వేజ్ స్టోరీ బుక్స్ మీరు అడిగితే ఇక్కడ ఉన్నాయి మా లైబ్రరీస్లో. సో మీరు తీసుకోండి, మీకు ఇష్టం వచ్చినట్టు చదవండి. చదవడానికి రాలేదంటే తెలుసుకోండి ఇట్లా ప్రొనౌన్స్ చేయాలి వర్డ్స్ అని. దానికి అర్థం కావాలంటే డిక్షనరీస్ ఉన్నాయి, ఇక్కడ లైబ్రరీస్లో కూడా డిక్షనరీస్ ఉన్నాయి కదా. సో డిక్షనరీస్ ఎట్లా వాడాలి తెలుసుకోండి. సో చిన్నగా మీకు అర్థమైన చిన్న స్టోరీ బుక్స్ నుంచి మీరు స్టార్ట్ చేస్తే ఒక రోజు మీకు మీరు అడిక్ట్ అయిపోతారు. ఈరోజు చదవడం మాకు ఇష్టం మేడం. మీరు డిజైన్ చేసిన కార్యక్రమం మొదటి అక్షరం నుంచి చివరి అక్షరం వరకు చదివాను మేడం. నేను నిన్న ప్రత్యేకంగా డివిజనల్ నందిగామ డివిజన్లో ఉప విద్యాశాఖ అధికారిగా ఉన్నాను కాబట్టి అక్కడ అందరి హెచ్ఎంస్ తోటి, సిఆర్పిల తోటి, ఎంఈఓలతో మీటింగ్ నిర్వహించి అందరికీ ఈ యొక్క మీరు చెప్పిన ప్రతి అంశం కూడా తెలియజేసి ఈరోజు జిల్లా అంతా కూడా అమలుపరచడానికి నేను సూచనలు ఇవ్వడం జరిగింది మేడం. మరి రీడింగ్ హ్యాబిట్ లేకపోతే భవిష్యత్తులో మనం ఎంత కోల్పోతామన్నది తర్వాత తెలుస్తుంది. ఒక కొటేషన్ రాశారు అందులో ప్రోగ్రాంలో, టుడే రీడర్ టుమారో ఏ లీడర్ అని చెప్పి ఒక కొటేషన్ అందులో పేర్కొనడం జరిగింది. అంటే అక్కడ లీడర్ అంటే ఏంటంటే నిజంగా చిన్నతనంలో చదువుకునే హ్యాబిట్ ఉన్నవాళ్ళు ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ఆ హ్యాబిట్ ఉండబట్టి మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామని చెప్పి మీ అందరికీ విద్యార్థులందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఆ రీడింగ్ హ్యాబిట్ అనే దగ్గర మనము భాషా నైపుణ్యాల్లో మరి పఠనం అనేది మనము 4వ నైపుణ్యం అయినప్పటికీ మరి మిగిలిన 3 నైపుణ్యాలు మనకు వచ్చినప్పుడు ఈ యొక్క పఠన నైపుణ్యాన్ని కూడా మనం కూడా మనలో అభివృద్ధి చేసుకున్నామంటే భవిష్యత్తులో మీరు చాలా మంచి స్థాయి వల్ల మనకు తెలిసిన నాలెడ్జ్ అంతా ఈ రీడింగ్ ద్వారే వస్తుంది. ఒక క్లాసు పుస్తకాలే కాదు, అన్ని పుస్తకాలు కూడా మనం చదవడం వల్ల మంచి నాలెడ్జ్ని పెంపొందించుకుంటున్నామనే ఉద్దేశంతో పిల్లల్లో ఈ యొక్క హ్యాబిట్ను ఇన్కల్కేట్ చేయడం కోసమే మరి వీలవ్ రీడింగ్ అనే కార్యక్రమాన్ని డిజైన్ చేయడం అనేది జరిగింది మేడం. మాకు నిజంగా దీనివల్ల ఈ ప్రోగ్రామ్ అవేర్నెస్ ఏ కాకుండా అసలు జిల్లాలో ఎన్ని